ఆయిల్ హాఫ్ కప్ తీసుకున్నాము. ఆనియన్ ఒక రెండు పెద్ద గడ్డలు, ఉల్లిపాయ ఉల్లిగడ్డలు అన్నీ రెండు. ఆనియన్ వేయించుకుందాం ఇప్పుడు. ఇప్పుడు ఉల్లిపాయలు వేయండి కొద్దిగా. ఒక టేబుల్ స్పూన్ అల్లం ఎల్లిగడ్డ వేసుకుందాము పేస్ట్. మనము ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్ని కలిపి వేసుకున్నాక ఇవి కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న లివర్ అండి, హాఫ్ కేజీ ఒక ఇవి. పావు చెంచా పసుపు, కొద్దిగా హాఫ్ చెంచా ఉప్పు, దాన్ని కలుపుకుందాము. కలిపినాక ఒకసారి మూత పెట్టేసుకుందామండి. ఒకసారి కలుపుకుందాము. ఒక స్పూన్ కారం వేసుకున్నాము. బాగా కలుపుకోవాలి కారం. గ్లాస్ వాటర్ వేసుకున్నాము. గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టేసుకుందాం వంటిది. ఒకసారి కలబెట్టుకుందాం అది. ఒక హాఫ్ స్పూను ధనియాల పొడి అండి, దీంట్లో తయారు చేసి పెట్టుకున్న ధనియాల పొడి కలుపుకున్నాక మనము కొత్తిమీర పొడి వేసుకుందాము. కూర రెడీ అయిపోయింది. మన లివర్ ఫ్రై రెడీ అయ్యిందండి. చికెన్ కావాలి నీకు? చికెన్ తింటావా నువ్వు? ఓకే ఓకే, చికెన్ కావాలి. మటన్ కూడా కావాలి. రెడీ అయిపోయిందండి మన కూర.